మంత్రి వర్యులు మున్సిపల్ రెండు మాట మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మంత్రి వర్యులు మున్సిపల్ ఎక్కడో అంటే వైఎస్ఆర్ నగర్ లో అట్లా దూరం దూరంగా చూపించారు. అయితే నెల్లూరులో ఏదైతే మనకు హెడ్ క్వార్టర్స్ మన హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ ఉందో దాంట్లో ఉన్న స్థలం యాక్చువల్ గా అంతకుముందు యాక్చువల్ గా మైనార్టీస్ కి చెప్పారు ఇది. అయితే నాకు అదే స్థలం అని తెలియక కలెక్టర్ గారికి ఫోన్ చేసి దాన్ని వెంటనే బలిజలకి ఈ భవనానికి ఇవ్వమన్నాను. ఆయన వెంటనే ఆర్డర్ వేశారు. ఆర్డర్ వేసిన తర్వాత వాళ్ళు రావటం నన్ను అడగటం సార్ మాకు ఇస్తామన్నారు మళ్ళా మార్చారని. అయితే మాట తప్పకూడదు అనే విషయంతో వెంటనే వాళ్ళకి చెప్పాను మీకు ఇబ్బంది లేదు. ఎదురుగా మున్సిపల్ ఆఫీస్ ఉంది దాంట్లో కొంత స్థలం ఉంది ఆ రెండింటి చెరువుటి ఇస్తానన్నాను వాళ్ళు ఓకే అన్నారు. అయితే అది స్థలం చిన్నది ఎందుకనంటే మనకు ఎప్పటికైనా ఇప్పుడు నెల్లూరు నగరం 8,10,000 మంది ఉన్నారు పాపులేషన్. ఈరోజు నెల్లూరు తిరుపతి దీనికి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది. ఎందుకంటే ఈరోజు విశాఖపట్నం నుంచి చెన్నై దాకా వచ్చే ఇండస్ట్రియల్ కారిడార్లో మెజారిటీ మన నెల్లూరు జిల్లాలో ఉంది. దాదాపు 10,000 ఎకరాలు ఈరోజు కోట మండలం ఆ సరౌండింగ్స్లో ఇండస్ట్రీస్ కోసం తీసుకుంటున్నాం. మొన్నే మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది. 18,00,000 లెక్కన కలెక్టర్ గారు రిపోర్ట్ రాశారు. వాళ్ళు వచ్చి మాకు 22,00,000 ఇప్పమంటున్నారు. మొన్న యాక్చువల్గా చంద్రబాబు గారు నేను ఇద్దరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం 19,00,000 లెక్కన మాట్లాడి ఫైనల్ చేయమన్నారు. అది అయిపోతే 10,000 ఎకరాలలో ఈరోజు మనకు అక్కడ ఈరోజు ఎకనామిక్ సిటీ వస్తుంది. ఇది వచ్చినప్పుడు ఖచ్చితంగా నెల్లూరు యొక్క పాపులేషన్ మల్టిప్లై అవుతుంది. ఈరోజు మన విశాఖపట్నం తర్వాత విజయవాడ గుంటూరు తర్వాత 110 మున్సిపాలిటీస్ ఉంటే నెల్లూరు 4వది పాపులేషన్లో. సో ఇలాంటి నగరంలో మనకు ఒక బిల్డింగ్ అంటే కేవలం ఒక బిల్డింగే కాదు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుంటే అంటే ఎంతోమంది బలిత విద్యార్థులు ఉంటారు హాస్టల్స్లో ఉండలేని వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కోచింగ్ ఉపయోగాలు ఉంటారు సివిల్స్ కానీ వాటి కానీ చదువుకునే వాళ్ళు ఉంటారు ప్రిపేర్ అయ్యేవాళ్ళు వాళ్ళకు కూడా కొంత కొన్ని రూములు కట్టి వాళ్ళకి ఫ్రీగా కానీ వసతి కలిగిస్తే అటువంటి పేదవాళ్ళు బెనిఫిట్ కాగలరు.